విజయనగరంలోని బంగ్లా సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత దంతులూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసెంబ్లీలో కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపై దాడి చేయడాన్ని నిరసించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడం వైసీపీ నాయకులు ఓర్చలేక ఈ విధంగా చేస్తున్నారని ఆయన అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. అఖండ మెజారిటీతో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీలో జరుగుతూ ఉంటే కొండేపి శాసనసభ్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, అటువంటి వ్యక్తి పైన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి సభలో ఉండి ఆయన మీద దాడి చేయించడం చాలా గర్హనీయమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 3 పట్టభద్రుల ఎన్నికలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిందో, అలాగే తూర్పు రాయలసీమలో తూర్పారబట్టిపోయింది, అలాగే పశ్చిమ రాయలసీమలో పడుగోబెట్టింది, అలాగే ఉత్తరాంధ్రలో ఉతికారేసినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చిగ్గు ఎగ్గు అనేది లేకుండా ఉంది. ఈ సైకో జగన్ రెడ్డి అనే ఆయన తొందరలో పోవాలి, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడి మీద అసలు ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు జరగలేదు. 75 సంవత్సరాలు ఉండే గోరంట్ల బుచ్చే చౌదరిని కూడా శాసనసభలో కొట్టడం జరిగింది. బాలా వేదనాథ స్వామి ఆయన డాక్టరు, సౌమ్యుడు, విద్యావంతుడు, అటువంటి వ్యక్తిని కూడా దగ్గర నుండి కొట్టమని చెప్పి జగన్ ఆదేశించడం ఇది మంచి పత్త కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పోలీసు వాళ్ళని వాళ్ళని మా మీదకి పంపించకుండా ఉంటే ఇంకనైనా కొన్ని రేపు 22 సీట్లు 23 సీట్లు అని మీకు వస్తాయి, లేకపోతే 175 తెలుగుదేశం పార్టీ సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం.